నమస్తే, నేను ఆదిత్య. తిరుమల లడ్డూకి సంబంధించినటువంటి అంశంలో సుప్రీంకోర్టులో ప్రభుత్వం తరఫున వాదించినటువంటి సిద్ధార్థ్ లూత్రా పొరపాటు పడ్డారా, లేకపోతే మరింకేదైనా జరిగిందా, ఇలాంటి ఎన్నో అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. మ్యామ్ అడిగి మన విషయాలు తెలుసుకుందాం. మ్యామ్ నమస్కారం. నమస్తే అండి. తిరుమల లడ్డూకి సంబంధించిన అంశంలో సుప్రీంకోర్టు వ్యవహరించిన తీరు మనం చూసాము. సో మరి దీంట్లో ప్రభుత్వం తరఫున వాదించినటువంటి సిద్ధార్థ్ లూత్రా ఏమైనా పొరపాటు పడ్డారా, లేకపోతే బిహైండ్ ఇంకా ఏమైనా జరిగిందా? సాధారణంగా అంటే పెద్ద పెద్ద అడ్వకేట్స్ కావచ్చు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కావచ్చు, పొరపాట్లు పడరండి. లూత్రా గారు కూడా పొరపాటు పడలేదు. మనం ఎవరిని కూడా పొరపాటు పడ్డారని చెప్పలేము. కాకపోతే ఏంటంటే వాళ్ళ ఆలోచన ఏదో ఉండొచ్చు. యాక్చువల్ గా నిన్న జరిగింది మనకు తెలుసు. విశ్వనాథన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ తరఫున, వైసీపీ తరఫున, ఆయన గతంలో కూడా జగన్ కేసులు వాదించిన వ్యక్తి ఆయన, అది అందరికీ తెలుసు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు అసలు యాక్చువల్ గా ఆయన ఏం చేయాలి, నాట్ బిఫోర్ మీ అని చెప్పాలి ఈ కేసు. అంటే అక్కడ మనకి స్పష్టంగా అర్థమైపోతుంది, అడిగిన విధానం కావచ్చు, చెప్పిన ఇది కావచ్చు, అడిగిన ప్రశ్నలు కావచ్చు, ఇక్కడ ఏం జరిగిందో క్లియర్ కట్ గా అందరికీ తెలుస్తుంది. అయితే లూత్రా గారు తొందరపడే వ్యక్తి కాదు. ఇప్పుడు మామూలుగా సీనియర్స్ అనేది అందుకే వాళ్ళ ఆలోచన ఏముంటుంది. నిన్న అడగచ్చు ఆయన ఈయన పనికిరాడు విశ్వనాథన్ అని చెప్పచ్చు, బట్ దట్ ఈస్ నాట్ ద థింగ్. ఎందుకంటే అది ఇంకా ప్రాథమిక విచారణ, అది జడ్జిమెంట్ కాదు. సో అంటే నెక్స్ట్ మళ్ళా గురువారం వాయిదా ఉంది కాబట్టి ఆ రోజు మాట్లాడతాడు ఆయన, ఆ రోజు ఉంటుంది వీళ్ళకి, విశ్వనాథన్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఎవరైతే కోర్టుకు వెళ్ళారో వాళ్ళకి కావచ్చు, సుబ్బారెడ్డి కావచ్చు, అందరికి కూడా గురువారం ఉంటుంది. సో లెట్ అస్ వెయిట్ ఫర్ దట్. ఇంకొకటి అండి, ఇప్పుడు ఇంతకు ముందు చంద్రబాబు గారి కేసులో మీకు గుర్తుంది, అప్పుడు ఒక లాయర్ చిత్తూరు జిల్లాకు చెందినవాడు, నేను తీసుకోను చంద్రబాబు గారి కేసు అన్నాడు. అది పద్ధతి. అది అంటే మీకు లాయర్లలో కూడా నీతి నిజాయితీ ఉండాలి, నిబద్ధత ఉండాలి. ఇది నేను చెయ్యొచ్చా చేయకూడదా అది తెలియాలి కదా. ఇప్పుడు నాకు సంబంధించిన వాళ్ళు అనుకోండి, లేదు నా జిల్లాకు సంబంధించిన వాళ్ళు, నాకు కావాల్సిన వాళ్ళు అయినప్పుడు నేను ఆ కేసు టేకప్ చేయకూడదు కదా. ప్లస్ ఇప్పుడు ఈ విశ్వనాథన్ ఎవరైతే ఉన్నారో ఈయన ఆల్రెడీ జగన్ కి సంబంధించిన కేసులు చేశాడు. ఆయన అంటే ఆయన గత చరిత్ర చూసుకుంటే ఆయన ఈ కేసు టేకప్ చేయకూడదు. ఇప్పుడు నెయ్యి వివాదంలో, లడ్డూ విషయంలో మొత్తాన్ని చూసుకుంటే కనుకైతే దేవుళ్ళని మీరు తీసుకురాకండి అంటే దేవుళ్ళని మీరు రాజకీయాలు చేయకండి అని ఒక స్టేట్మెంట్ అనేది ఏ రకంగా చూడాలి? ఇది భక్తుల మనోభావాలకు సంబంధించి. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడకపోతే ఎట్లా, మీరు ఎట్లా మాట్లాడతారు, సిట్ విచారణలో ఉంది కదా. అంటే ఇది మాట్లాడాకే సిట్ విచారణ వచ్చింది అంతే కదా. అంటే ఒక అంశం బయటకు వచ్చాక దాని మీద ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు మాట్లాడాక వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. సుబ్బారెడ్డి ఎందుకు వెళ్ళారు, ఏమని చెప్పాడు ఆయన? మీరు విచారణ చేసుకోండి అని చెప్పలేదు, అయితే నేను తప్పు చేయలేదు అని చెప్పలేదు. మేము తీసుకున్న నిర్ణయాల మీద కమిషన్ వేయకండి, సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించండి అన్నాడు. అది తప్పు కదా. అంటే నువ్వు భయపడుతున్నావు కదా, భయపడ్డాడు, భయపడుతున్నాడు కాదు, మనిషి భయపడ్డాడు. కాబట్టి ఇవాళ ఏదైతే జరిగిందో నిన్న సుప్రీంకోర్టులో, అందులో లూత్రా గారిది తొందరపాటు లేదు. ఆయన చాలా నిదానంగా ఆలోచించే వ్యక్తి. వాళ్ళందరూ కూడా ఇలాంటి కేసులు ఎన్నో చూశారు, మహామహా కేసులే వాళ్ళు వాదించిన వాళ్ళు. కాబట్టి అది అందులో ఆయన చేసిన తప్పు లేదండి. ఆయన గురువారం మాట్లాడతాడు. ఆయన వాళ్ళు తెలియకుండా ఏది ఉండదుగా, ఇతని చరిత్ర విశ్వనాథన్ చరిత్ర ఏంటో తెలియకుండా ఉండదుగా, తెలిసే ఉంటుంది. కాకపోతే నిన్న సందర్భం కాదనుకుని ఉండొచ్చు. అంటే ఇంకా దానికి సంబంధించి ఇంకా కూలంకషంగా మేబీ గురువారం మాట్లాడే అవకాశం ఉంది. మాట్లాడే అవకాశమే కాదు, అసలు ఈ కేసుని మరి మారుస్తారా, లేదు జడ్జిని మారుస్తారా, లేదు కేసు వాదించే వాళ్ళు మాస్తారా, అన్ని కూడా మనకు గురువారం ఒక అవగాహనతో మనం వస్తాం. మామ్, ఇప్పుడు జస్ట్ నెక్స్ట్ హియరింగ్ ఒక 3rd అక్టోబర్కి పెట్టారు, కానీ చాలా వరకు సోషల్ మీడియా వేదికగా వినిపిస్తున్నటువంటి వాదనలు ఏంటంటే లడ్డు వ్యవహారంలో కల్తీ జరగలేదు, చంద్రబాబు నాయుడే కావాలని మత రాజకీయాలు చేస్తున్నారంటూ కొన్ని వాదనలు సోషల్ మీడియా వేదిక చేస్తూ ఉన్నారు. మరి హియరింగ్ రాకముందే ఇలాంటి వాదనలు అసలు ఎలా చూడొచ్చు? అంటే మీరు వైసీపీ వాళ్ళ వైపు చూడండి, వాళ్ళు చేస్తున్నారు ఇవంతా కూడా. మీరు ఎవరైతే వైసీపీ వాళ్ళ ఛానల్స్ లేకపోతే సోషల్ మీడియాలో వాళ్ళ సపోర్టర్స్ ఉంటారో
వాళ్ళు ఇది ఫైనల్ జడ్జిమెంట్ లాగా మాట్లాడుతున్నారు. అంటే ఒక అవగాహన లేకుండా మనం తొందరపాటు నిర్ణయాలతోటి మాట్లాడుతున్నారు. ఎవడు కూడా మాట్లాడకూడదు కదా, ఇది ప్రాథమిక విచారణ అనే అంశం వాళ్ళకి తెలియట్లా. చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలి లడ్డూ విషయంలో అది వీళ్ళు మాట్లాడతారు. ఎందుకు చెప్పాలి? అసలు ఇంకా కేసు మొదలైంది అంతే, ఇంకా ముందుంది ముసళ్ళ పండగని, ఇంకా ముందుంది కదా. ఇప్పుడు విశ్వనాథన్ అన్నవాడు అడిగిన విధానం చూస్తే ఎవరికైనా సందేహం వస్తుంది. ఒక ఇప్పుడు ఏ లాయర్ అయినానండి, అంటే ఒక సాధారణంగా వాదించేటప్పుడు వాళ్ళు ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకూడదుగా వన్ సైడెడ్ గా ఎప్పుడూ మాట్లాడకూడదు. ఆయన వన్ సైడెడ్ గా మాట్లాడాడు, దాన్ని బట్టే మనకు అర్థం కావట్లే. అంటే ఒక సామాన్య మనిషికి, ఒక సామాన్య ప్రజానీకానికి అర్థమైంది ఆ విషయం. ఇక్కడ ఏదో జరిగింది, ఈయన సరిగా వాదించట్లేదు, ఈయన ఏకపక్షంగా మాట్లాడుతున్నాడు, ఈయన సరైన లాయర్ కాదు అనేది నిన్న తేలిపోయింది. సో దాని మీద లూథ్రా గారు గురువారం మాట్లాడతారు. మాట్లాడాక డెఫినెట్ గా నెక్స్ట్ జడ్జిమెంట్ కావచ్చు, లేదు నెక్స్ట్ హియరింగ్ కావచ్చు, నెక్స్ట్ వాదనలు వినిపించేటప్పుడు విశ్వనాథన్ ఉండే అవకాశం ఉండకపోవచ్చు. అప్పుడు ఇదే సోషల్ మీడియా ఏం చేస్తుంది, వాళ్ళ లడ్డు కల్తీ జరగలేదు వీళ్ళెవరు చెప్పటానికి వీళ్ళకి తెలుసా? వాళ్ళు ఏఆర్ డైరీ ఎందుకు మరి తప్పు చేయకపోతే కోర్టుకు వెళ్ళింది? వాళ్ళు కోర్టుకు వెళ్ళారు, షోకాజ్ నోటీస్ కూడా ఇచ్చినట్టు, షోకాజ్ నోటీస్ వాళ్ళకి ఇచ్చారు, టిటిడి ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు ఒకవేళ ఏఆర్ డైరీ మంచిది కావచ్చు మనకు తెలియదు, కానీ వాళ్ళు మళ్ళీ సబ్ కాంట్రాక్ట్ ఇచ్చి ఉంటారుగా మేబీ. ఇప్పుడు ఏం జరుగుతుందంటేనండి, ఇప్పుడు మీ దగ్గర ఇంత కెపాసిటీ నెయ్యి మీరు ఇవ్వగలరా లేదా అది చూస్తారు. ఇప్పుడు నందిని అంటే దే కెన్ గివ్ ఎన్ నెంబర్ ఆఫ్ లీటర్స్ నెయ్యి ఇవ్వగలరు, వేరాజ్ ఇది మనకు తెలుసు ఎట్లా వచ్చింది, వీళ్ళ కాంట్రాక్టు ఎందుకు ఇచ్చారో అవన్నీ మనం తెలుసుకున్నాం ఆల్రెడీ. సో వాళ్ళకి అంత కెపాసిటీ లేదు కాబట్టి మీకింత కాంట్రాక్ట్ ఇస్తారు, సబ్ కాంట్రాక్ట్. దానివల్ల కల్తీ జరుగుతుందిగా చెప్పలేదు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, ఆవు పాలల్లోనే ఎస్ ఏదో అంటాడు. ఆవు పాలు కల్తీ అవటం ఏంటి? మరి ఆవు పాలు కల్తీ అయినప్పుడు నీకు ముందు తెలియలేదా? వైసీపీ వాళ్ళకి తెలియాలిగా. ఒకరోజు మనకి తెలుస్తుందండి లడ్డు ఇవాళ బాగోలేదు అనుకుందాము, 3.5 సంవత్సరాలు లడ్డు బాగోలేకుండా మీరు ప్రసాదం ఇస్తారా? ఆల్మోస్ట్ 3.5 సంవత్సరాలు ఇచ్చారుగా, ఎట్లా ఇస్తారు మీరు? మీ హయాంలో ఇప్పుడు ఎవరికైనా తప్పిదం ఒకసారి జరగచ్చండి, అది మన చేతుల్లో లేదు అనుకుందాం పోని, ఇవాళ లడ్డు బాగోలేదు, మరి మీరు చెకింగ్ అంతా ఉందన్నారు కదా, మీ దగ్గర ల్యాబ్స్ ఉన్నాయి, మేము ల్యాబ్కి పంపించాక నెయ్యి రానిస్తాము, 4 లారీలు వెనక్కి పంపించాము, ఆ లారీ నెంబర్స్ కూడా మనం అవన్నీ కూడా మాట్లాడాం, అక్కడ కూడా ఎంత గోల్మాల్ ఉందండి. మరి అటువంటి అప్పుడు కల్తీ లేదని ఇవాళ మీరెవరు స్టేట్మెంట్ ఇవ్వటానికి? వాళ్ళు జడ్జిమెంట్ ఇవ్వలేదుగా సుప్రీంకోర్టు, ఇంకా చంద్రబాబుని తప్పు పట్టలేదుగా. సిట్ విచారణలో ఉండగా మీరు ఎలాగ పబ్లిక్ చేస్తారు అన్నారు, చంద్రబాబు నాయుడు మాట్లాడాకగా సిట్ విచారణ ఏర్పడింది అంటే మనకి తెలిసి. కాబట్టి ఇవాళ లూథ్రా గారు తొందరపాటు చర్యలకు వెళ్ళలేదండి, గురువారం నాడు ఆయన వినిపించాల్సిన వాదనలు ఆయన వినిపిస్తారు, అప్పుడు ఇదే సోషల్ మీడియా ఆ రోజు ఏం మాట్లాడుతుందో మనం చూద్దాం. థ్యాంక్ యూ.